ఏదైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో దాన్ని మనం కోల్పోతాం. ఒక్కసారి రిలేషన్షిప్ దెబ్బతింటే మళ్ళీ దాన్ని సరిచేయలేము. మనము ఫేస్బుక్, వాట్సాప్, మొబైల్ ఫోన్కి ఇచ్చిన సమయం మన తల్లిదండ్రులకు, భార్యకు, పిల్లలకు, అన్నదమ్ములకు, మనం కుటుంబ సభ్యులకు ఇవ్వలేకపోతున్నాం. మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఎంత చిన్నాభిన్నమైపోయింది ఒక్కసారి ఆలోచించండి. రిలేషన్స్ రాత్రి 10 అవుతుంది, బెడ్రూమ్లోకి వెళ్ళింది, పడుకుందామని ప్రయత్నించింది కానీ నిద్ర పట్టడం లేదు, అటు ఇటు తిరుగుతుంది, నిద్ర పట్టట్లేదు, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది, కళ్ళలో నుండి నీళ్లు కారుతున్నాయి, గుండెల నిండా బాధ, పక్కన చూస్తే భర్త గాఢ నిద్రలో ఉన్నాడు. సమయం 12 అయింది, నిద్ర పట్టడం లేదు. సమయం 2 అయింది, నిద్ర పట్టడం లేదు. సమయం 5 అయింది, అప్పుడే కొద్దిగా నిద్ర పట్టింది, మళ్ళీ కొద్దిసేపటికే మెలకువ వచ్చింది, పక్కన చూస్తే భర్త లేడు. హాల్లోకి వెళ్ళి చూసింది, భర్త కుర్చీలో కూర్చున్నాడు. భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు డివోర్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యారు కదండి, నేను మీరు కోరుకున్నట్టే డివోర్స్ ఇస్తాను కానీ రెండు కండిషన్స్ అంటుంది. అప్పుడు భర్త మనసులో పట్టరానంత ఆనందం, ఓ పక్క ఆలోచన. కండిషన్స్ ఏమై ఉంటాయి? మహా అయితే ఆస్తిలో వాటా అడుగుతుంది, ఇల్లులో సగ భాగం కావాలంటుంది, ఇంత డబ్బు కావాలంటుంది. ఇంతలో ఒక శబ్దం, ఏమండి నాకు మీ ఇల్లు వద్దు, ఆస్తి వద్దు, డబ్బు వద్దు, కానీ 3 నెలల సమయం కావాలి అంటుంది. 3 నెలల్లో ఈ పీడ విరగడైతుంది అని మనుషులు అనుకుంటారు. సరే, రెండో కండిషన్, ఈ 3 నెలలు కూడా మీరు నాతో పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవారో ప్రేమగా, ఆప్యాయతగా అలా ఉండాలి. మీకు గుర్తుందా, ఒకరోజు మీరు బెడ్రూమ్లో నుండి నన్ను మీ చేతులతో ఎత్తుకొని డైనింగ్ హాల్ దగ్గరికి తీసుకొచ్చి మీరు నా నుదుటి మీద ముద్దు పెట్టి మీ చేత్తో టిఫిన్ తినిపించారే, అలా ఈ 3 నెలలు మీరు ఉండాలి అంటుంది. అప్పుడు అలా భర్త ఎత్తుకోవడమా, ముద్దు పెట్టడమా, చేత్తో తినిపించ చిచి అని చెప్పేసి నేను దీనికి ఒప్పుకోను అంటుంటాడు. అన్న తర్వాత సరేనండి, నేను కూడా మీకు డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకోను అంటుంది. అప్పుడు 3 నెలలే కదా, 3 నెలల్లో పీడ విరగడవుతుంది అని చెప్పేసి ఒప్పుకుంటాడు. కండిషన్ ప్రకారం నెక్స్ట్ డే మార్నింగ్ బెడ్రూమ్లో నుండి తనను ఇలా చేతులతో ఎత్తుకొని అతి కష్టం మీద ఎత్తుకుంటాడు. అప్పుడైతే యవ్వనంలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు, గుండెల నిండా ప్రేమ ఉంది, అప్పుడు ఈజీగా ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఇంతలో 10 సంవత్సరాలు గడిచిపోయింది, అతి కష్టం మీద ఇలా ఎత్తుకొని అడుగులో అడుగు వేసుకుంటూ హాల్లోకి వచ్చి డైనింగ్ హాల్లో కుర్చీలో కూర్చోబెట్టి అతి కష్టం మీద నుదుటి మీద ముద్దిచ్చి తన చేతితో టిఫిన్ తినిపిస్తాడు. అది వాళ్ళ బాబు చూసి భలే భలే అని క్లాప్స్ కొట్టుకుంటూ వచ్చి వాళ్ళిద్దరు తల్లిదండ్రులకు ముద్దు పెడతాడు. తర్వాత మళ్ళీ 2వ రోజు ఎంత మనసులో అసహ్యం ఉన్నా నచ్చకపోయినా తను 3 నెలల తర్వాత జరిగేది గుర్తొచ్చి తనను తన చేతులతో ఎత్తుకొని వచ్చి డైనింగ్ హాల్ దగ్గర కూర్చోబెట్టి చేతితో తినిపించి ముద్దిస్తాడు. ఇలా 2 రోజులు, 4 రోజులు, 15 రోజులు గడుస్తుంది. 15వ రోజు తను ఇలా చేత్తోని ఎత్తుకొని వాళ్ళ భార్యని ఇట్లా దగ్గరగా చూస్తాడు. దగ్గరగా చూసి, అరే ఎంత నల్లగా అయిపోయింది, ఎంత అందంగా ఉండేది, 10 సంవత్సరాలలో నన్ను ఏ రోజు ఏది అడగలే, ఏది డిమాండ్ చేయకుండా నాకు సేవ చేసింది ఇలాంటి భార్యన నేను వద్దనుకుంటుంది అని రియలైజ్ అయిపోతుంది. రియలైజ్ అయ్యి అతని మనసులో ప్రేమ మొదలవుతుంది. అప్పుడు ఈజీగా తనను ఎత్తుకొని ప్రేమతో డైనింగ్ హాల్ దగ్గరికి తీసుకెళ్ళి నుదుటి మీద ప్రేమతో ముద్దు పెట్టి తన చేత్తో తినిపిస్తాడు. అలా 16 రోజులు, 18 రోజులు, 20 రోజులు, 25 రోజులు, 30 రోజులు గడిచిపోతుంది. 30వ రోజు తను ఆఫీసులో నుండి తొందరగా ఇంటికి వచ్చి తన భార్యని డిన్నర్కి తీసుకెళ్దామనుకుంటాడు. డిన్నర్కి తీసుకువెళ్తామని అనుకొని తొందరగా బయలుదేరుతాడు. వచ్చే దారిలో తన భార్యకి పూలు తీసుకొని వస్తాడు. అతను అనుకుంటాడు, నేను ఇంటికి వెళ్ళేసరికి హాల్లో కుర్చీలో కూర్చొని ఉంటుంది అని అనుకుంటాడు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ భార్య హాల్లో ఉండదు. ఉండకపోయేసరికి తను పేరు పెట్టి పిలుచుకుంటూ బెడ్రూమ్ వైపు వెళ్తాడు. అప్పుడు తన భార్య బెడ్రూమ్లో
బెడ్ పై పడుకొని ఉంటుంది. అరే ఏంది ఈ సమయానికి పడుకుంది అని చెప్పేసి పిలుచుకుంటూ పిలుచుకుంటూ దగ్గరికి వెళ్తుంది. ఎంత పిలిచినా లేవదు, ఎంత పిలిచినా లేవదు, చూసేసరికి చనిపోతుంది. అరే ఏమైంది, ఏమైందని కళ్ళలో నుండి నీరు కారుతాయి. తల బాదుకుంటూ ఏడ్చేస్తాడు, ఏం చేయాలో అర్థం కాదు. అంతలో అతని చూపు పక్కనున్న టేబుల్ పైన పడుతుంది, ఫైల్ మీద పడుతుంది. ఆ ఫైల్ మెడికల్ ఫైల్. ఆ ఫైల్లో ఏముంటుందంటే తన భార్యకు క్యాన్సర్ అని, 4th stage ఉందని, 3 నెలల కన్నా ఎక్కువ బ్రతకదని అందులో ఉంటుంది. ఆ విషయం వాళ్ళ భార్య చెప్దాం అనుకుంటుంది. వాళ్ళ భర్త టూర్ నుండి వచ్చిన తర్వాత చెప్దాం అనుకుంటుంది. కానీ వాళ్ళ భర్త వచ్చి డివోర్స్ కావాలి అని చెప్పేసి అడుగుతాడు. దాంతో చెప్పదు, ఇలాగూ చనిపోతాను కదా అని చెప్పేసి తను చెప్పలేదు. ఎందుకంటే తన భర్త తన కుమారుడి దృష్టిలో చెడ్డవాడిగా ఉంటాడు. ఎందుకంటే మా నాన్న మా అమ్మను మంచిగా చూసుకోకపోవడం వల్లే మా అమ్మ చనిపోయింది అని ఎక్కడ వాళ్ళ కుమారుడు వాళ్ళ తన భర్తను ద్వేషించుకుంటాడో అసహించుకుంటాడో అని చెప్పేసి తను చెప్పకుండా ఉండిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడో పుట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు, వాళ్ళ తల్లిదండ్రుల్ని తోబుట్టులను అందరిని వాళ్ళ ఇరుగు పొరుగు వారిని స్నేహితులను అందరినీ వదిలేసి వచ్చి మన కోసం 360 రోజులు ఏ ఒక్క రోజు సెలవు కావాలని అడగకుండా మనం ఎదుగుదలకు మన పిల్లల ఎదుగుదలకు మనం ఆనందంగా ఉండడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసే భార్యకు మనం ఏమిస్తున్నాం? ఇంత చేసి వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి? కొద్దిగా ప్రేమ. ఆ ప్రేమ ఇయ్యలేక మనం హ్యూమన్ రిలేషన్షిప్ ఎంత వాల్యూ అయినాయి దాన్ని మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఏదైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో దాన్ని మనం కోల్పోతాం. ఒక్కసారి రిలేషన్షిప్ దెబ్బతింటే మళ్ళీ దాన్ని సరిచేయలేము. ఈరోజు మన భారతదేశం వసుదైక కుటుంబం అని చెప్పేసి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఎంత చిన్నా భిన్నమైపోయింది. నైతిక విలువలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, మనము ఫేస్బుక్ వాట్సాప్ మొబైల్ ఫోన్కి ఇచ్చిన సమయం మన తల్లిదండ్రులకు భార్యకు పిల్లలకు అన్నదమ్ములకు మనం కుటుంబ సభ్యులకు ఇవ్వలేకపోతున్నాం. మనము ముందుగా మారి మన దేశాన్ని మార్చుకుందాం. జై హింద్.